హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చే రెసిపీ ఏంటి అని అంటే కొబ్బరి అన్నం అన్నమాట సో కొబ్బరి అన్నం హెల్త్కి చాలా మంచిది సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బిర్యానీ కంటే తక్కువ ప్రాసెస్లో ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ముందుగా కొబ్బరి అన్నం చేయాలంటే కొబ్బరి పాలు రెడీ చేయాలి సో కొబ్బరి పాలు చేయడమే కొద్దిగా కష్టం సో అది కూడా సింపుల్గా చేసేలాగా ఎలాగో చెప్తాను ఫస్ట్ కొబ్బరి ముక్కల్ని కట్ చేసేసుకొని మీరు పాలు కొద్దిగా చిక్కగా తీసుకుంటేనే మనకి కొబ్బరి అన్నం బాగుంటుంది సో కొబ్బరికాయ ముక్కల్లోనే మూడు సార్లు మీరు వాటర్ వేసేసి మిక్సీ పట్టేసి మూడు వంతులు వాటర్ తీయచ్చు ఇంకా ఫోర్త్ టైంకి అయితే ఇంకా కొబ్బరి ముక్కలు కూడా వైట్గా వచ్చేస్తే పెద్దగా బాగోదు సో త్రీ టైమ్స్కి మించి తీయొద్దు సో కొబ్బరి అన్నం టేస్ట్ బాగోదన్నమాట సో చిక్కగా ఉంటేనే కొబ్బరి పాలతో అన్నం సూపర్గా ఉంటుంది సో దానికోసం నేను ఇప్పుడు వచ్చేసి హాఫ్ కేజీ రైస్కి చెప్తున్నాను సో హాఫ్ కేజీ రైస్కి ఒక నాలుగు మిరియాలు మూడు ఇలాచి నాలుగు లవంగాలు ఒక పువ్వు ఒక స్టారు మూడు బిర్యానీ ఆకులు అండ్ బాండి పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ వేసేసి ఆ మసాలా ఐటమ్స్ అన్నీ వేసి అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసి అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసి అవి కూడా ఫ్రై చేయండి ఉప్పు మీరు ఇప్పుడే వేసుకోండి మీకు కావాలంటే మళ్ళీ లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోండి సో కారం ఇందులో వేయకూడదు కొబ్బరిపాయల కారం ఇది కొబ్బరి అన్నం కాబట్టి మనకి వైట్గా బాగుంటుంది అన్నమాట సో కారం అసలు వేయకూడదు సో గుర్తుపెట్టుకోండి మీకు కారాన్ని తగ్గ పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి వేసుకోండి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత కొబ్బరిపాలను యాడ్ చేయండి సో అవి బాగా మరిగిపోయిన తర్వాత తర్వాత మనం మీరు ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని గ్లాసులు మాట ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ మనం కొబ్బరి పాలు తీసుకున్నాం లాగే సేమ్ అట ఇందులో ఏం తేడా ఉండదు జస్ట్ ఏంటంటే మనం కారము కొన్ని వెజిటేబుల్స్ అయితే వేయము అంతే సో ఇలా బాయిలింగ్ వచ్చేసరికి ఇంకా మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి అండ్ రైస్ని ఏం పెద్దగా నానబెట్టనవసరం లేదు మామూలుగా కడిగేసి వెంటనే వేసేసుకోవచ్చు తర్వాత అవి కూడా బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఉడిగించండి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఇలా దగ్గర పడింది మంటని పూర్తిగా తగ్గించేయండి మీరు పెట్టుకున్న బాండికి అంటకుండా బాగా లోగా పెట్టేసుకొని కొత్తిమీర పుదీనా అలాంటివి ఏమైనా ఉంటే వేసేసి ఒకసారి కలిపేసి ఇంక అసలు టచ్ చేయొద్దు ఒక టెన్ మినిట్స్లో మీకు కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట సో పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టండి కొబ్బరికాయ అంటే వాళ్ళు తినరు కాబట్టి సో కొబ్బరి పచ్చడి చేసినా పెద్దగా ఇష్టపడరు కారంగా ఉంటుంది కాబట్టి ఇలా కొబ్బరి అన్నం చేసి పెట్టడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది కొబ్బరికాయలో చాలా ఔషధ గుణాలు అయితే ఉన్నాయి హెల్త్కి చాలా మేలు చేస్తుంది ఇలా అప్పుడప్పుడు ఇలాగ కొబ్బరి పాలతో అన్నం చేసుకుని తినండి హెల్తీగా ఉంటారు చికెన్ మటన్ గ్రేవీతో అయితే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఏమీ లేకపోయినా ప్లెయిన్గా తిన్న సూపర్గా ఉంటుంది బట్ చికెన్ కానీ మటన్ కానీ ఉంటే మటుకు ఆ గ్రేవీతో అయితే ఇంకా టేస్ట్ చాలా ఎక్కువగా బాగుంటుంది అనమాట ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్